हाई एवरीवन ఈరోజు మస్ట్ షుడ్ అంటే మస్ట్ అండ్ షుడ్ అంటాం కదా తప్పనిసరిగా చేయాల్సిన పనులని మస్ట్ అండ్ షుడ్ అని ఎక్కువ వాడుతూ ఉంటాము అవి యూస్ చేస్తూ ఉంటాము మస్ట్ కానీ షుడ్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చు తప్పనిసరిగా చేయవలసిన పనులు తెలియజేయడానికి ఇంగ్లీష్లో మస్ట్ లేదా షుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని అనగా మెయిన్ వెర్బ్ యొక్క ప్రజెంట్ టెన్స్ ఫామ్ని వాడాలి ఎగ్జాంపుల్ చూడండి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లెర్న్ హ్యావ్ టు ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఐ హ్యావ్ టు లెర్న్ నేను నేర్చుకోవాలి అనేది కోరిక ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ నేను తప్పనిసరి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ మస్ట్ అంటే అక్కడ ఖచ్చితంగా తప్పనిసరిగా అని వస్తుంది అనమాట ఓకేనా ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి దీనికి డిఫరెన్స్ ఉంది కదా చూడండి ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ ఇది ఇంగ్లీష్ నేను తప్పనిసరిగా నేర్చుకోవాలి అనేది వస్తుంది చూడండి అలాగే మన రాజ్యాంగాన్ని విధిగా గౌరవించాలి వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ అలాగే షుడ్ అన్న మస్ట్ అన్న కూడా తప్పనిసరినే అర్థం వస్తుంది కంపల్సరీ మనము రాజ్యాంగాన్ని గౌరవించాలని మనము విధిగా ఓటును ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి రెండు ఒకటే వీ షుడ్ యూటిలైజ్ అవర్ ఓట్ వీ షుడ్ యూటిలైజ్ అవర్ ఓట్ అట్లాగే మనము మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి వీ షుడ్ కీప్ అవర్ సిటీ క్లీన్ వీ షుడ్ కీప్ అవర్ సిటీ క్లీన్ మనము మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఓకేనా వీ షుడ్ కీప్ అవర్ హౌస్ క్లీన్ అంటే మన హౌస్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆ విధంగా మనం మార్చి మనము మాట్లాడుకోవచ్చు మనం అంటూ కొన్ని నేర్చుకోవాలి కంపల్సరీగా నీవు రేపు ఇక్కడికి తప్పనిసరిగా రావాలి ఇది ఎక్కువ మనం ఆడే వర్డ్స్లో వస్తూ ఉంటుంది యు మస్ట్ కమ్ హియర్ టుమారో యు మస్ట్ కమ్ హియర్ టుమారో చూడండి నీవు రేపు ఇక్కడికి తప్పనిసరిగా రావాలి యు మస్ట్ కమ్ హియర్ టుమారో ఓకే షుడ్తో క్వశ్చన్స్ ఎలా మనం ఫామ్ చేస్తామని చూడండి వీ షుడ్ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలి అని మనం ఇందాక నేర్చుకున్నాము వీ షుడ్ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలి పై వాక్యంలో సెంటెన్స్లో ఉన్న షుడ్ని వాక్య ప్రారంభంలో ఉపయోగించినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ ప్రశ్నవాక్యంగా మారుతుంది చూడండి షుడ్ని మనము స్టార్టింగ్ ఉపయోగించినట్లయితే షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా వీ షుడ్ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలి షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా ఓకేనా అలాగా అలాగే వై షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అలా చెప్పాలంటే ఈ విధంగా మనము క్వశ్చన్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా ఈ మాట మనం ఎక్కువగా మనం మాట్లాడే మాటలు వస్తూనే ఉంటుంది పై వాక్యాన్ని క్రింది విధంగా హ్యావ్ టుతో కూడా మాట్లాడవచ్చు డూ వీ హ్యావ్ టు గో దేర్ డూ వీ హ్యావ్ టు గో దేర్ డూ అనేది ఫస్ట్ వస్తే మనం మళ్ళీ అది క్వశ్చన్ ఫామ్ అవుతుంది మనం అక్కడికి వెళ్ళాలా అని చూసారా డూ వీ హ్యావ్ టు గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా చూడండి షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి వెళ్ళాలా చూడండి ఇది ఒకలాగే వచ్చింది కానీ షుడ్ ఉంటే తప్పనిసరిగానే అర్థం వస్తుంది అది ఎక్కడి నుంచి చూడండి మనం తెలిపిన విధంగా రెండింటి యొక్క అర్థం ఒకటే అయినా కూడా షుడ్తో ఉపయోగించే వాక్యంలో తప్పనిసరిగా వెళ్ళాలా అనే భావన ఉంటుంది షుడ్ అయినా సరే మస్ట్ అయినా సరే మనం ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా అని మనం అర్థం చేసుకోవాలి వై షుడ్ వీ గో దేర్ మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి చూడండి హ్యావ్ టు ఉపయోగిస్తూ మస్ట్ షుడ్ మధ్య తేడా గమనిద్దాం చూడండి మస్ట్కి షుడ్కి మధ్యలో ఉన్న తేడా ఏంటనేది మనం గమనించాలి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ చూడండి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఈ ఉత్తరం పోస్ట్ చేయాలి ఐ హ్యావ్ టు పోస్ట్ దిస్ లెటర్ అలాగే నేను ఈరోజు ఈ పని చేయాలి ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ టుడే ఆమె అక్కడికి వెళ్ళాలి షీ హ్యాస్ టు గో దేర్ నీవు ఇక్కడకు రావాలి యు హ్యావ్ టు కమ్ హియర్ నేను నా స్నేహితునికి ఉత్తరం రాయాలి ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ మనము మంచి వాళ్ళతో మాత్రం స్నేహం చేయాలి మాత్రమే స్నేహం చేయాలి మంచి వాళ్ళతో మాత్రమే వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ మనము మన పెద్దవాళ్ళని గౌరవించాలి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి వీ హ్యావ్ టు టాక్ పొలైట్లీ విత్ అదర్స్ అని మనం ఈ విధంగా నేర్చుకున్నాం చూడండి హ్యావ్ తోటి హ్యావ్ టుతో మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం కదా మరి మనం ఏమనుకున్నాం మస్ట్కి షుడ్కి తేడా చూడండి ఈ హ్యావ్తో ఉపయోగిస్తూ మస్ట్ అని ఎందుకు వాడుతాం ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ చూడండి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ చూసారా మస్ట్ అంటే తప్పనిసరిగా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా మస్ట్ అంటే చూడండి మళ్ళీ నేను ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి ఐ హ్యావ్ టు పోస్ట్ దిస్ లెటర్
మళ్ళీ చూడు, నేను తప్పనిసరిగా ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి. ఐ మస్ట్ పోస్ట్ దిస్ లెటర్. ఐ మస్ట్ ఇక్కడ హ్యావ్ టు ఉపయోగించాం కదా, మస్ట్ ఉపయోగిస్తున్నాం. నేను ఈరోజు తప్పనిసరిగా ఈ పని చేయాలి. ఐ మస్ట్ డూ దిస్ వర్క్ టుడే. ఇక్కడ ఐ హ్యావ్ టు అనే దానికి ఇక్కడ మస్ట్ అని పెట్టాం. చూసారా, ఇక్కడ ఆమె ఇక్కడకు వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో దేర్. అలాగే ఆమె తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి, షీ మస్ట్ గో దేర్. ఇక్కడ ఆమె అక్కడికి వెళ్ళాలి, షీ హ్యాస్ గో దేర్. ఇక్కడ ఆమె తప్పనిసరిగా అనేసరికి మస్ట్ వచ్చింది. అలాగే నీవు ఇక్కడికి రావాలి, యు హ్యావ్ టు కమ్ హియర్. అలాగే నీవు తప్పనిసరిగా ఇక్కడ రావాలి, యు మస్ట్ కమ్ హియర్. ఓకేనా, మస్ట్ తప్పనిసరి అందరికి కమ్ వచ్చింది. అలాగే నేను నా స్నేహితునికి ఉత్తరం రాయాలి, ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్. ఐ హ్యావ్ టు వచ్చింది ఇక్కడ, ఇక్కడ మస్ట్ వస్తుంది చూడండి. ఐ మస్ట్ రైట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్, నేను తప్పనిసరిగా నా స్నేహితునికి ఉత్తరము రాయాలి. మనము మంచివాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి, వై హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ. అలాగే వీ మస్ట్ చూడండి, ఇక్కడ మస్ట్ తప్పనిసరిగా కానీ మస్ట్ వచ్చింది అంతే, రేమైనా కానీ యాజ్ యూజువల్. వీ మస్ట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ. అట్లాగే మనము మన పెద్దవాళ్ళని గౌరవించాలి, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. మనం తప్పనిసరిగా మన పెద్దవాళ్ళని గౌరవించాలి, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. ఇది ఈజ్ ఆర్డర్ అనమాట, తప్పనిసరిగా ఆర్డర్. అలాగే మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి, వీ హ్యావ్ టు టాక్ పొలైట్లీ విత్ అదర్స్. అలాగే మనం తప్పనిసరిగా ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి, వీ షుడ్ టాక్ పొలైట్లీ విత్ అదర్స్. మనము ఈ విధంగా వర్డ్స్ ఈ సెంటెన్స్ నేర్చుకోవాలి. గ్రామర్తో పాటుగా ట్రాన్స్లేషన్ వర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వర్డ్స్ మనకి మాట్లాడడానికి యూజ్ అవుతాయి. అవి మనం ఈ విధంగా మనం నేర్చుకుంటూ వెళ్ళచ్చు. రేపు నేను షుడ్ నాట్ అనేది చెప్తాను. ఓకే, మీరు కంపల్సరీ క్లాస్ ఫాలో అవుతూ ఉండండి. రాసుకుని మనము చదువుకుంటూ ఉన్నట్లయితే, గమనిస్తూ ఉన్నట్లయితే, వాక్యాలని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీ మనకి ఉపయోగం అనేది ఉంటుంది, మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. ఆల్ ద బెస్ట్ అందరికీ, గుడ్ లక్.